ఉత్తరప్రదేశ్లో ఒక ఖైదీ దౌకల్ల ట్రీట్మెంట్ చేసుకోమంటే పోలీసులను ఎట్లా తిప్పలు పెట్టిండు మీరు నన్ను ఎన్కౌంటర్ చేయనని కాగిదా మీద సంతకం పెడితేనే ట్రీట్మెంట్ చేసుకుంటా లేకుంటే లేదనుకుంటా ఆగమాగం చందనం చందనం చేస్తే ఇదెక్కడికి అతర ఇట్లా భయపెడుతున్నాడు అని అనుకున్నాం కదా కానీ మొన్న మోతేవారి ఎందుకు భయపడ్డాడో ఇప్పుడు అర్థమైందుల్లా చూడుండ్రి యోగి సర్కార్ రౌడీ రౌడిగాళ్లకు ఎట్లా జలకిస్తుండో రౌడిగాళ్ళకు అంటే కొట్టిండో తిట్టిండో బెదిరిస్తున్నాడో అనుకున్నాం గానీ ఇదేంది ఇల్లు గుల కొట్టే చూపెడుతున్నారు అంటే అట్లుంటది మరి యోగి సార్ దమ్కి అంటే ఇంతకు ఎందుకు గుల కొడుతున్నారంటే మొన్నట్ల ఉమేష్ అనే వ్యక్తిని చంపిన వాళ్ళు దొరకకుండా తిరుగుతున్నారట కొందరు దొరికినట కానీ ఇంకా ఒక పెద్ద మోతే వారి మాత్రం అసలుకే దొరుకుతారు లేడట అసలు వాడు ఎవడు ఏడుంటాడు ఏంది కథ అని లెక్కలు తీసి ఎగురంగా విచారణ చేస్తుంటే ఆ దొంగ పడిమేగాడు అప్పట్లో బెదిరించి అక్రమ నిర్మాణం కట్టిండేందట కథం ఇగా ఇంకేమున్నది ఫైర్ ది ఫైర్ అయిన తెల్లారేసరికి ఇంటి ముంగడికి బుల్డోజర్లను పంపి ఇగో ఇట్లా కొట్టించింది అన్నట్టు ఎంత పెద్ద తోపైనా లొల్లి చేయాలంటే భయపడాలే పానం తీయాలంటే భయపడాలే పంచాలు పెట్టుకోవాలంటే భయపడాలి అంతేగాని ఎక్స్ట్రాల్ చేస్తే ఇంతే సంగతులు అని యోగి సారు మొదటిసారి సీఎం అయినప్పటి సందే బుల్డోజర్లను ఇళ్ల మీదకి పంపుతున్నాడు అయితేనా లొంగిపో లేకుంటే ఎన్కౌంటరే అడ్డీ కాకుండా ఇట్లని తిప్పల పెడితే ఇదే కథ అని డైరెక్ట్ గానే చెప్తున్నాడు అని ఓ భలే ట్రీట్మెంట్ ఇస్తున్నాడు పొండి యోగి సారు రౌడీ షీటర్లకు